హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి సామ్సంగ్లో ఇన్వర్టర్ మోడలు 250 లీటరు, అంటే డబుల్ డోర్లో కొంచెం స్టార్టింగ్ సైజ్ అని చెప్పచ్చు. ఇది ప్రాబ్లం ఏమంటే మనకైతే ఫుల్ డెడ్గా ఉంది, అంటే కంప్రెసర్ రన్ అవ్వాలా, లోపల ఫ్యాన్ రన్ అవ్వాలా, అంటే బల్బ్ వరకు మనకు వెలుగుతుందన్నమాట. అంటే బోర్డు పూర్తిగా సాగలా, జస్ట్ ఆన్ అవుతుంది, మనకు ఈ వర్క్ అనేది జరగట్లేదు. సో మనకు ఏమైనా ప్రాబ్లమా లేదు, ఎర్రర్ ఏమైనా ఉందా అనేది మనం చూడబోతున్నాము. మనం ఆన్ చేస్తే మనకు ఎర్రర్ బ్లింకింగ్ అవుతుంది, ఒకవేళ ఎర్రర్ ఏదైనా ఉంటే దాన్ని పెట్టి మనం అంటే ప్రాబ్లం ఏమనేది మనకు వెరిఫై చేయాల్సి వస్తుంది. ఆన్ చేస్తే ఫస్ట్ వచ్చి ఈ పవర్ సెక్షన్ ఉండే బోర్డు వచ్చి మనకు లైట్ బ్లింక్ అవుతుంది, దాని తర్వాత వచ్చి ఈ మెయిన్ బోర్డు అనేది అంటే ఈ పక్క ఉండే బోర్డు ఆన్ అవుతుంది. ఫస్ట్ పవర్ బోర్డు మనకు బ్లింక్ అయింది, దీంట్లో వచ్చి మనకు అంటే ఎర్రర్ ఒకటి చెప్తుందన్నమాట. అంటే ఈ 10 టైమ్ బ్లింక్ అవుతుంది, 10 టైమ్ బ్లింక్ అయిందంటే మనకు వచ్చి పక్కన పవర్ సెక్షన్ బోర్డు మనకు ప్రాపర్గా ఏదో సంథింగ్ ప్రాబ్లం దాంట్లో ఉందన్నమాట. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ బోర్డు అనేది మనం రిమూవ్ చేసి సేమ్ ఫ్రిడ్జ్ బోర్డు అయితే మన కాడ ఉంది, ఆ బోర్డు అనేది మనం మారుస్తున్నాము. మార్చేసి మనం ఆన్లో పెట్టబోతున్నాము. పవర్ బోర్డు మార్చేస్తున్నాము, దాంట్లో ఉన్న బోర్డు ఇది. ఇప్పుడు మన కాడ ఉన్న పాత బోర్డు వేస్తున్నాము. ఇప్పుడు మనకు ఎర్రర్ అయితే బ్లింక్ అవ్వటం లేదు, మనకు అంటే ఫ్రిడ్జ్ అయితే ఆన్ అయిపోయింది, కింద కంప్రెసర్ కూడా మనకు రన్నింగ్లో ఉంది. మనం ఏం సెన్సార్లు గిన్సార్లు ఏం మార్చలే, అన్నీ ఒకవేళ పోయి ఉంటుందని వెరిఫై చేసినాము. లాస్ట్ బోర్డు వరకు అయినా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మనకు లోపల ఆన్ అయ్యి అంటే ఆ కూలింగ్ కాయిల్లో మనకు గ్యాస్ ఫ్లో అయ్యే సౌండ్ కూడా నీట్గా బాగా వస్తుంది. ఒక 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనకు ఒక లైన్ పైప్ ఐస్ కూడా మనకు కట్టేసింది. ఇంకొక 20 మినిట్స్ మనం అటే అంటే హాఫ్ అన్ అవర్ కూడా అనుకోండి రన్నింగ్లో అటే పెట్టేసి మధ్యలో ఏమైనా ఆగుతుందా అనేది కూడా మనం వెరిఫై చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు బాక్స్ లోపల అయితే కూలింగ్ అయితే బ్రహ్మాండంగా బాగా వచ్చిండది. సో మధ్యలో ఎక్కడ మనకు ఆగలేదు, కంటిన్యూగా రన్నింగ్లో ఉందన్నమాట. సో ప్రాబ్లం అయితే ఆ పవర్ సెక్షన్ బోర్డులోనే ఏదో ప్రాబ్లం ఉండదు. సో మనం అది వరకు మార్చినాము. ఇప్పుడు ఫ్రిడ్జ్ మనకు బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది, బాగా నీట్గా రన్ అవుతుంది.